రాష్టంలో రేపు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు సీట్ల టార్గెట్ గా కాంగ్రెస్ ఇప్పటికే జనజాతర సభలు నిర్వహిస్తోంది స్టేట్ కాంగ్రెస్ ఇక రేపు నిర్మల్లో జరిగే సభలో అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొననున్నారు దీంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పర్యవేక్షణ బాధ్యతలు మంత్రి సీతక అప్పగించారు దీంతో భారీగా జన సమీకరణపై దృష్టి పెట్టారు రాహుల్ సభను విజయవంతం చేస్తామంటున్న మంత్రి సీతక్కతో దేవిదాస్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్రంలో ఏఐసిసి నేత రాహుల్ గాంధీ రేపు పర్యటించనున్నారు నిర్మల్ కేంద్రంలో జరిగే కాంగ్రెస్ జనజాతర సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారు ఈ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పాల్గొననున్నారు కాంగ్రెస్ జనజాతరకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి సీతక్క పర్యవేక్షిస్తున్నారు ప్రస్తుతం మనం నిర్మల్లో ఉన్నాం మంత్రి మనతో మాట్లాడడానికి మేడం మిషన్ ఫిఫ్టీన్కి ఎట్లా రీచ్ అవుతుంది తప్పకుండా వాస్తవానికి మిషన్ ఫిఫ్టీన్ కంటే ముందు ఆదిలాబాద్ జిల్లా లేకుంటుండే ఇది రెండున్నర లక్షల డెఫిసిట్లో మేము లోపడుకుంటుంది కానీ ఈరోజు అన్ని నియోజకవర్గాలలో మా నాయకత్వాన్ని స్ట్రెంగ్న్ చేయడం వీకున్న చోట కానీ ఇతరతర బలా బలగాలను కూడా చేర్చుకోవడము అందరం ఐక్యంగా పనిచేయడం ఇప్పటికే బూతుల వారిగా కూడా మా క్యాడర్ గడప గడపకు గల్లీ గల్లికి వెళ్ళడం జరిగింది ఈ మీటింగ్ తోటి దాదాపుగా మా సీఎం గారు వచ్చినటువంటి మీటింగులు ఇవి నాలుగో మీటింగ్ ఎన్నికల శంకారావం కూడా ఇంద్రవెల్లిలో పూరించడం జరిగింది సెకండ్ మీటింగ్ ఏమో క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాత ఆదిలాబాదు థర్డ్ మీటింగ్ ఆసిఫాబాదు ఫోర్త్ మీటింగ్ ఈ మీటింగ్తో అన్ని మీటింగ్లు రాహుల్ గాంధీ గారి మీటింగ్ చేపడతావు అన్ని మీటింగ్లు ఎన్నికల శంకారావాలన్నీ అయిపోతాయి ఇక మేమంతా గ్రౌండ్లో ఉండి పోల్ మేనేజ్మెంట్ వర్క్ కానీ ఇంకా మాకు ఇంకా బలహీనతలు ఏమైనా ఉంటే కూడా మా క్యాడర్ అంతా కూడా మరి రేపు జరగబోయేటువంటి పదమూడు ఎన్నికల కోసం బలోపేతం చేసుకోవడం ఇంకా ఎలాంటి లోపాలు జరగకుండా మెజార్టీ కోసం మేము పోటీ పడుతున్నాం నిర్మల్ సభ నుంచి రాహుల్ గాంధీ ఏమైనా కీలక ప్రకటనలు చేయబోతున్నారా మేడం ఇప్పుడు ఎన్నికల ప్రకటనలు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఉంది ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయడమే సీఎం గారు లక్ష్యంగా పెట్టుకున్నారు ఈ సుగుణమ్మ గెలిస్తే ఖచ్చితంగా వందకు వంద శాతం ఆదిలాబాద్ జిల్లాకు రాహుల్ గాంధీ గారు నాకు కూడా చాలా నేను కూడా వారితో ఎక్కువనే దగ్గరగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి ఈ జిల్లాకి ఇన్ఛార్జిగా ఉన్న అనేక నిధులు అనేక రకాలుగా గత ప్రభుత్వం ఏదైతే బీజేపీ ప్రభుత్వం ఈ జిల్లా నిర్లక్ష్యం చేసి ఎంపీగా గెలిపించినా కూడా నిర్లక్ష్యం చేశారు రైల్వే రైన్ తీసుకురాలే కేంద్ర విద్యాలయాలు తీసుకురాలే సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెన్ చేయలే సింగరేణిని ప్రైవేటైజేషన్ మొన్న ప్రధానమంత్రి గారు ఆదిలాబాస్తు వస్తున్నంటే మేము కూడా అనుకున్నాం అబ్బాయి ఎన్ని వేల కోట్లు ఇస్తాడో ఈసారి ఇంకా వాళ్లకు చాలా బలాన్ని చేకూర్చే ఫండ్స్ ఇచ్చిపోతాడు అనుకున్నాం కానీ ఆదిలాబాద్లో డ్రైనేజ్కి సంబంధించి ఓపెన్ చేసారు ఆ స్కీమ్ అనేది తెలిసింది కాబట్టి జిల్లాకేమియలేదు పైనుంచి భూములన్నీ కూడా పోడు భూములకు కూడా ఫారెస్ట్ అధికారులకు సర్వాధికారాలు ఇచ్చింది సెంట్రల్ గవర్నమెంట్ అదేవిధంగా పోడు భూముల ఆకుల పత్రాలకు తూట్లు పడిసి మరి కార్పొరేట్ కంపెనీలకు మాత్రం దేశవ్యాప్తంగా కట్టబెడుతున్నటువంటి వ్యవస్థను మనం చూస్తున్నాం బీజేపీతో మనలాంటి ప్రాంతాలకు మనలాంటి ప్రజలకు వెనుకబడ్డ ప్రజలకు ఏం లాభం లేదు కేవలం కార్పొరేట్ కంపెనీలను లాభం చేస్తున్నారు రీఛార్జీలు చేస్తారంట ఏ జియోనో రిలయన్సో మరి బీఎస్ఎన్ఎల్ను మాత్రం తొక్కేసిరు ఎల్ఐసిని తొక్కేస్తున్నారు అన్ని కార్పొరేట్ కంపెనీలకు చేస్తున్నారు కాబట్టి పేదల నాయకుడు పేదల కష్టాలు తెలిసిన నాయకుడు రాహుల్ గాంధీ ఇందిరమ్మ గురించి కూడా మీకు తెలుసు గరీబీ అటావో నినాదంతో కోట్లాది మందికి ఇండ్లు రేషన్ కార్డులు మరి బ్యాంకుల జాతీయకరణ పోడు భూములు తర్వాత ఉపాధి హామీ చట్టాలు ఇట్లాంటి ఎన్నో తీసుకొచ్చిన సోనియమ్మ ఇవన్నీ కలగాల్సినటువంటి మరి విధానంతో రాహుల్ గాంధీ గారు బ్రహ్మాండంగా రేపు మనలాంటి వెనుకబడ్డ ప్రాంతాలకు సంపూర్ణమైనటువంటి మద్దతు నిధులు ఇస్తారు ఆదిలాబాద్ పార్లమెంట్లో కాంగ్రెస్ విజయం కాంగ్రెస్ విజయం ఖాయమైపోయింది మెజార్టీ కోసం తప్పన పడుతుంది గరీబీ ఆటవా అని చెప్పి కాంగ్రెస్ గతం నుంచే పేదల సంక్షేమానికి పాటుపడుతుందని రాష్ట్ర మంత్రి సీతక్క చెప్తున్నారు అలాగే మిషన్ ఫిఫ్టీన్లో భాగంగా అత్యధిక స్థానాలు గెలుస్తాం పద్నాలుగు సీట్లు గెలవడం ఖాయమని సీతక్క ధీమా వ్యక్తం చేస్తున్నారు రేపు ఈ ప్ర ఈ సభ ద్వారా కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంటున్నారు డెబ్బై ఐదు వేల జన సమీకరణతో రాహుల్ గాంధీ సభను సక్సెస్ చేస్తామని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు కెమెరా పర్సన్ విఠలతో దేవిదాస్ సిక్స్ న్యూస్ నిర్మల్ నుంచి